యజమానుడిగా ఉండాలని ఆశపడుతున్నాడు ప్రతిసారి ఆ మేలును నీవు పొందుకుంటున్నావు ఆయన యజమానుడిగా ఉన్నాడు కానీ నీవు మనోనేత్రములు తెరవబడలేకపోవటం బట్టి అది గ్రహించలేకపోతుంది అందుకని ఏపేసే ఆరు ఎనిమిదలు అంటున్నాడు మీరు దేవుడి నుంచి ఫలము పొందుకున్నారని మీరు ఎరగండి దేవుడు ఎవరు మన యజమానుడి దేవుడు ఎవరు మన తండ్రి పరమ తండ్రి ఆయన ఆయన దగ్గర నుంచి మనం ప్రతి ఫలాన్ని పొందుకుంటున్నాము ఆమె చెప్పండి ఆరోగ్య విషయంలో దేవుడు నిన్ను కుదుటిపరిచిన ఆ ఫలాన్ని దేవుడి దగ్గర నుంచే పొందుకుంటున్నాం ఆమె చెప్పండి దేవుడి నీకు ఇల్లునిచ్చిన ఆ ఫలాన్ని దేవుడి దగ్గర నుంచి పొందుకుంటున్నావు ఆమెను చెప్పండి నీ బిడ్డకు నువ్వు వివాహం చెయ్యలేను అనుకున్న పరిస్థితుల్లో సంబంధాలు రాని పరిస్థితులో అందరూ అవమానపరిచిన పరిస్థితుల్లో దేవుడు నీ ఎడల ఒక కనికరము చూపించి మంచి ఫలాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడి ఆయన నీకు ఇచ్చాడు అది దేవుడి దగ్గర నుంచే వచ్చిందనే మాటను జ్ఞాపకం చేసుకోవాలి ఆమె చెప్పండి ఈ రోజు నీ ఆరోగ్యము కుదుటిపడి నీ కుటుంబంలో మార్పును చూస్తున్నావంటే అది దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఫలమే అనే మాటను జ్ఞాపకం చేసుకోవాలి ఆమె చెప్పండి ఈ రోజు నీవు చదువు విషయంలో ఉన్నతమైన స్థానంలో నిలబడ్డావంటే అది దేవుడిచ్చిన ఫలం అనే మాటను జ్ఞాపకం చేసుకోవాలి గట్టిగా ఆమె చెప్పాలి ఈ రోజు నీకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తాదని కూడా నీవు ఎరగలేదు ఆ ఆలోచన కూడా లేదు నీకు కానీ ఏసుప్రభారి నీకు గవర్నమెంట్ ఉద్యోగంలో దేవుడు నీకు స్థిరపరిచేలాగా దేవుడు చేశాడు ఇది దేవుడిచ్చిన గొప్ప ఫలము ఆమె చెప్పండి ఆమె నిన్ను ఈరోజు బ్రతికించాడంటే ఆయన ఫలము ఆమె చెప్పండి ఆయన అంత గొప్ప కార్యాలు మన జీవితంలో చేసినప్పుడు యజమానుని ఏ రోజు ఏ క్షణము కూడా మర్చిపోవడానికి వీలు లేదు మరిచిపోకూడదు ఆమెన్ ఈ రోజు నేను ఎలా నిలబడ్డానంటే నా యజమానుడు నా తండ్రి నా పరమ తండ్రి నా పట్ల చేసిన ఉపకారం ఆయన మేలులు ఎన్నడు 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 మర్చిపోలేం ఆయనను మనం మరిచిపోతున్నాము కానీ ఆయన మన వెంటే వస్తున్నాడు కానీ మన మనోనేత్రములు తెరవబడటంలా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు గుర్తు చేస్తున్నాడు మీరు నన్ను మరిచిపోవద్దు అని ఆయన గుర్తు చేస్తున్నాడు ఎవరు హృదయములో అయితే ఈ మార్పును చూడగలుగుతారు ఎవరు హృదయంలో దేవుడు నా పట్ల ఈ గొప్ప మేలులు చేశాడని కృతజ్ఞత కలిగి ఉండి మానక ఆయన పాదాలు పట్టుకోగలుగుతారు నిత్యమగా ప్రతి హృదయాన్ని తెరిచే దేవుడు ఆయన మీ హృదయములో ఆత్మకార్యాన్ని చేయబోతున్నాడు గట్టిగా చప్పట్లు గొప్ప ప్రభు మీ హృదయాలు దేవుడు తెరవబోతున్నాడు ఆమె చెప్పండి మీ హృదయాల్లో గొప్ప కార్యాన్ని చూడబోతున్నారు ఆమె చెప్పండి ఈ రోజు చేసిన మేలు కన్నా మరిన్ని గొప్ప కార్యాలు యేసు ప్రభు వారి మీ జీవితంలో జరిగించబోతున్నాడు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం అలలు ఆయన జరిగించడానికి ఆయన ఇష్టపడిచి ఈ మాటలు చెబుతున్నాడు ఆయన నేను నా బిడలకి యజమానుడిగా ఉంటాను వేరొకరు యజమానులు కాదు వేరొక యశమానుడి వారి హృదయంలో ఉండడానికి వీలు లేదు ఈ రోజు చాలా మంది పురసలు సాతానుని యజమానునిగా మార్చుకుంటున్నారు ఆ ఇంటిలో త్రాగుడు ఉందంటే సాతాను యజమానుడిగా ఏలుతున్నారు ఆ ఇంటిలో అబద్ధాలు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరంటే ఆ ఇంటిలో సాతాను ఏలుతూ ఉన్నాడు ఆ ఇంటిలో చీకటి కార్యాలు వ్యభిచారం త్రాగుడు భయంకరమైన జూదము జరుగుతుందంటే ఆ ఇంటిలో యజమానుడు యేసుప్ర వారు లేరు సాతాను యజమానుడిగా ఉన్నారు మరి అటువంటి కుటుంబాలు దేవుడు ప్రేమిస్తున్నాడు రమ్మని అడుగుతున్నాడు ఆయన చేతులు ఇంకా మన కొరకు చాపుతా ఉన్నాడు నువ్వు రాగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చూడగలుగుతావు లేదు నేను అట్లాగే ఉండిపోతానంటే నీ జీవితంలో తీరని నష్టము జరుగుతుందని మాటను జ్ఞాపకం చేసుకొని సమయమును ఒక ప్రభు పాదాలు పట్టుకోగలిగితే నా ప్రభు వారు నీకు సహాయం చేయడానికి ఒక అడుగు ముందుకు వెయ్యబోతున్నాడు గట్టిగా చెప్పట్లు కొట్టే ప్రభు మహిమ పరదా నామా పరుదా హలలుయాలుయాలుయా ఆయన పక్షపాతి కాదు ఆయన అందరికీ ఒకే రకంగా కార్యాన్ని చేసేవాడు నీకు ఒక రకంగా నాకు ఒక రకంగా చేసేవాడు కాదు ఇంట్లో యజమానుడు ఒకవేళ శారీరకంగా ఉన్న యజమానుడు పిల్లల ఎడల ఒక రెండు విధాలుగా చూడొచ్చాము చిన్నోన్న ఒక రకంగా పెద్దోన్న ఒక రకంగా కానీ దేవుడు అలా చూసేవాడు కాదు అందుకనే ఏపీసీ పత్రిక ఆరు అధ్యాయము తొమ్మిదవత్సంలో వాక్యం సెలవిస్తూ ఉంది యజమానులారా మీకు వారికి యజమానుడయ్యే వాడు పరలోకమందు ఉన్నాడని ఆయనకు పక్షపాతము లేదని ఎరిగిన వారే వారిని బెదిరించటమాని ఆ ప్రకారం వారి ఎడల ప్రవర్తించడి అని వ్రాయబడింది దేవునికి స్తోత్రం చెప్పండి యజమానుడికి ఏమి లేదంట పక్షపాతం అంటే ఒకరి ఎడల ఒకరి భేదాభిప్రాయాలు వారికి మేలు చేయాలి వీరికి మేలు చేయకూడదు వాడు నన్ను తిట్టాడు వీడు నన్ను తిట్టలేదు కాబట్టి వీడిని బాగా నేను హెచ్చిస్తాననే స్థితి దేవుడి దగ్గర లేదు మనుషుల దగ్గర ఉంటుంది ఆ రోజు నన్ను తిట్టారు కదా వీడికి మేలు చేయకూడదు ఆ రోజు నన్ను దూషించారు కదా వీడికి మేలు చేయకూడదు కానీ దేవుడి మనసు అలాంటిది కాదు నువ్వు ఎటువంటి ప్రవర్తన ఆలోచన కలిగి ఉన్నా ఏసు ప్రభావి దగ్గరికి వచ్చి యేసుప్రభా నా మీద కనికరం చూపించవు అని అడిగితే చాలు ఏసు ప్రభారు పాత అన్నీ మర్చిపోతాడు ఆయన పాత అన్నీ కూడా ఆయన మర్చిపోయి నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తాడు దేవునికి సూత్రం చెప్పండి యజమానుడు అంత గొప్ప యజమానుడు మన దేవుడు నువ్వు యజమానుడి కలిగి ఉండాలి నీ కుటుంబంలో యజమాన్ని కలిగి ఉండాలి దేవుని యజమానుడిగా నీ కుటుంబానికి మార్చుకోవాలి నీ వ్యక్తిగత జీవితానికి యజమానుడిగా మార్చుకోవాలి యేసు ప్రవ్వాని ప్రతిసారి ప్రతిరోజు కూడా నువ్వు ప్రార్థన చెయ్యాలి ఈ ప్రార్థన ప్రభువా నాకు కాపరిగా ఉండే నాకు యజమానుడుగా ఉండి నాకు తండ్రిగా ఉండండి అని ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి అలాగూ మీరు ప్రార్థన చేయగలిగితే ఆ రోజంతా ఆయన యజమానుడిగా తండ్రిగా కాపరిగా ఉంటాడు కాబట్టి నువ్వు వెళ్ళిన ప్రతి చోట ఏసు చేతిని ఆయన ఆశీర్వదించగలుగుతాడు ఆమె చెప్పండి ఏసేబు ఒంటరిగానే వెళ్ళాడు ఏసేబు ఒంటరి స్థితిలోనే వెళ్ళాడు కానీ ఏసేబు వెంట దేవుడు తోడిగా ఉన్నాడు ఏసేబు వెంట దేవుడు నడిచాడు ఎందుకో తెలుసా యజమానుడిగా మార్చుకున్నాడు ఈ రోజు నువ్వు చేస్తున్న పనిలో కానీ నువ్వు చేస్తున్న వ్యాపారంలో కానీ నువ్వు చదువుతున్న చదువులో కానీ నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కానీ యేసు సుప్రభు వారు నీకు యజమానుడిగా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ వ్యాపారం చేసినా ఏ యొక్క చేతి పని చేసినా ఏసేబు చేతులని ఏ రకంగా ఆశీర్వదించాడు నీ చేతులు దేవుడు ఆశీర్వదించబోతున్నాడు ఏసేపు చేతులను ఆశీర్వదించినట్లుగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట ఎప్పుడు ఆయన యజమానుడిగా మార్చుకునేటం ఆయనే మనకి యజమాని ఇంక అసలు మైండ్లో ఇంకెవరు ఉండకూడదు ఆయనే యజమాని మైండ్లో ఇంక ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు ప్రేమించాలి దేవుడి కన్నా ఎక్కువ ఎవరిని ప్రేమ అలాగే చేసి చూడండి అసలు అడుగులు ఆయనే అడుగు వేయబోతున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి మెట్టగా ఉన్న స్థలములన్నీ కూడా ఆయన సరాలము చెయ్యబోతున్నాడు చప్పట్ల కొడుకు ప్రభునామాన్ని మహిమపరుదా నీ జీవితంలో ఏది ఆటంకాలు ఉన్నా నీ కుటుంబ జీవితంలో ఏది ఆటంకాలు ఉన్నా నీ కుటుంబ పరిస్థితులు ఏది ఆటంకాలు ఉన్నా నా ప్రభువారు ముందు నడవబోతున్నాడు ప్రతి ఆటంకాలు ఆయన తొలగించబోతున్నాడు కొట్టండి గట్టిగా చప్పట్లు నామాన్ని మహిమపరచడానికి ఇష్టపడదాం హాలుయ్యో నిన్ను త్రోసివేసే వేసే దేవుడు కాదు నిన్ను ప్రక్కకి నెట్టి వేసే దేవుడు కాదు నువ్వు విశ్వసిస్తే నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు నూట ఇరవై ఐదవ కీర్తన ప్రకారం నా నాయందు విశ్వాసం ఉంచే వారిని కదలని సియోను కొండవలే ఉంచుతాను అంటున్నాడు ఒకటవ పేత్రపత్రిక రెండు వారు ప్రకారం నా నాయందు విశ్వాసం ఉంచే వారిని ఎన్నడు ఎన్నడు తలదించుకునేలాగా చేసేవాడిని కాదు సిగ్గుపరుచుని వారిని వారిని నిలబెడతానంటున్నాడు దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడు భయపడకు వచ్చిన సమస్యలు బట్టి కొన్ని ఆటంకాలు కలుగుతున్నాయా ఇంటి విషయంలో ఆటంకాలు కలుగుతున్నావా బిడల వివాహ విషయంలో ఆటంకాలు కలుగుతున్నాయా ఎన్ని సంబంధాలు చూస్తున్నా సెట్ అవ్వట్లేదని వేదన చెందుతున్నావా గర్భఫలం విషయంలో ఆటంకాలు కలుగుతున్నాయా కుటుంబంలో సమాధానం లేక వేదన చెందుతున్నావా ఏ పరిస్థితులు ఉన్నా నీవు కుటుంబ యజమానుడిగా నీ జీవితంలో ప్రభువుని యజమానుడిగా మార్చుకో అంతే చాలు ఆయన నీ హృదయముల యజమానుడిగా ఉంటే చాలు ప్రతిరోజు నీవు ఈ మాట చెబితే చాలు ప్రభువా నువ్వు నాకు యజమానుడిగా ఉండవు ఉదయాన్నే లేవగా నా మాట చెప్పండి మీరు భూమి మీద అడుగు పెట్టకముందే అనగా మంచం మీద నుంచి కింద అడుగు పెట్టకముందే ఇది నేర్చుకోండి నేను నేర్చుకున్నాను నేను చేస్తున్నాను మీకు చెబుతున్నాను మీరు ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేవ ఇది అలవాటు చేసుకోండి ఒక రోజు రెండు రోజుల అలవాటు కాకపోవచ్చు కానీ అలవాటు చేసుకోవడానికి ఇష్టపడండి మెలకువ రాగానే అనగా ఉదయం మెలకువ రాగానే మంచం మీద ఉండే ప్రభువా నాకు యజమానుడిగా ఉండండి నా కాపురిగా ఉండండి నాకు తండ్రిగా ఉండండి ఈ రోజంతా మీరు నాకు సహాయం చేయండి అంతే చాలు మీరు గంటల ధరపడి ప్రార్థన ఉదయకాలము మీరు గదిలోనికి వెళ్ళి ప్రార్థన చెయ్యొచ్చు తప్పేమీ కాదు కానీ ఉదయాన్నే మొట్టమొదటిగా ప్రథమైన స్థానం ఆయనకిచ్చి నా తండ్రి నాకు తోడుగా ఉండమని అడగండి యజమానుడిగా నాకు ఉండమని అడగండి కాపరిగా ఉండమని అడగండి అలాగ చేసి చూడండి అలాగ అడిగి చూడండి ఆ రోజంతా నీకు క్షేమమే దేవుడిస్తాడు దేవుడికి స్తోత్రం చెప్పండి ఆ రోజంతా నీ నోటను నవ్వు ఉంచుతాడు ఆమె చెప్పండి ఆ రోజంతా నీవు సంతోషంతో ఉండబోతున్నావు ఆమె చెప్పండి నెంబర్ వన్ యజమానుడిగా ఉంచుకోవాలి నెంబర్ టూ రెండవ విషయాన్ని మనం చదువుకుందాం రెండవ వచనం ప్రార్థన ఎందు నిలకడ కలిగి కృతజ్ఞత గలవారే దాని ఎందు మెలకువ కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం చెప్పండి దేని ఎందు ముందు మనం మాట ఏం చెప్పుకున్నాం మనం యజమానులారా పరమలో మీకున్న యజమానుడు ఉన్నాడని ఎరిగి ఎరిగి ప్రార్థన ఎందు నిలకడ కలిగి ఉండి కృతజ్ఞత గలవారే దాని ఎందు మెలకువ కలిగి ఉండేడి దేవుడు మనకు యజమానుడని ఎప్పటికప్పుడు మెలకువ కలిగి ఉండాలి ఆమె చెప్పండి ఆ మెలకువ రావాలంటే ప్రార్థన ఎందు కృతజ్ఞత ఎందు ఎప్పుడికప్పుడు మనము ప్రభువు దగ్గరకు సమీపముగా వెళ్తూనే ఉండాలి ఆమె చెప్పండి మనం యజమానుడని చాలాసార్లు మరిచిపోతాం ఎప్పుడు జ్ఞాపకం వస్తుందో తెలుసా ప్రార్థన చేసినప్పుడు కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఎవరికి ప్రార్థన చేస్తున్నాము చివరగా మనం ప్రార్థన ముగించాక ఏమంటాము ఏసు నామమున అడుగుచున్నాము తండ్రి అంటే ప్రార్థన ఎవరికి చేస్తున్నాము తండ్రికి చేస్తున్నాం రెండవది కృతజ్ఞత కృతజ్ఞత ఎవరికి చెబుతున్నాం తండ్రికి సహాయం చేశాడు కాబట్టి మరలా మనం ఆయనకి కృతజ్ఞత చెబుతున్నాం ఇప్పుడు దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి ఆయన మనకి యజమానుడు ఆయన మనకు తండ్రి ఆయన మనకు కాపరి సమస్తము ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు లేదా యజమానుడిగా ఉన్నాడని మనం ఎప్పటికప్పుడు గుర్తెరగాలి అని అంటే మనం మెలుకువ కలిగి దాని ఎందు అనగా యజమానుడిగా ఉన్నాడని దాని ఎందు మనము ప్రతిసారి మెలకు ఉండాలంటే ప్రార్థనా కృతజ్ఞత కలిగి ఉండాలి ఆమె చెప్పండి మనం ఏ రోజు కూడా మర్చిపోకూడదు యజమాను ఏ రోజు కూడా మనం ఆయన ప్రక్కన పెట్టకూడదు ఏ రోజు కూడా ఆయన వదిలిపెట్టడానికి ఇష్టపడకూడదు ఆయనను మనము మర్చిపోతున్నామంటే రెండు మర్చిపోతున్నాం మనం ఆయన యజమానుడని మనం మర్చిపోతున్నామంటే మన జీవితంలో రెండు విషయాల్లో మనం దూరంగా ఉంటున్నాం నెంబర్ వన్ ప్రార్థన నెంబర్ టూ కృతజ్ఞత నువ్వు ఆయన తండ్రి అని నువ్వు మరిచిపోతున్నావు యజమానుడని మరిచిపోతున్నావు ప్రతి విషయాన్ని తండ్రికి చెప్పట్లేదంటే నీవు ముఖ్యంగా మర్చిపోయేది ప్రార్థన కృతజ్ఞత మరిచిపోతున్నావేమో యజమానుడు మరిచిపోకుండా ఉండాలంటే ప్రార్థన కృతజ్ఞత కలిగి మనం ఎప్పుడూ నిలిచి ఉండాలి ఇవే ఆయన మన యజమానుడని గుర్తు చేస్తుంది ఈ ప్రార్థనే ఈ కృతజ్ఞతే ఆయన తండ్రి అని గుర్తు చేస్తుంది కనుక ప్రతిసారి ఆయన యజమానుడిగా మన హృదయంలో మనమును మన హృదయములో దాచుకోవాలి లేదా మన హృదయంలో ప్రతిసారి ఆయన్ని ఆహ్వానించడానికి ఇష్టపడాలి నిలకడగలిగిన జీవితం ప్రార్థనలో నిలకడ కృతజ్ఞతతో నిలకడ మెలుకువ గలిగిన జీవితము మనకు కలిగి ఉన్నప్పుడు మనము నిత్యముగా నిండు హృదయముతో ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసి నిలకడైన జీవితాన్ని జీవించినప్పుడు నోరు తెరిసిని అడిగిన ప్రతి ఫలాన్ని కూడా నువ్వు పొందుకోగలుగుతావు ఆమె చెప్పండి దోహన్ సువార్త పదిహేను అధ్యాయం ఏడవచ్చ వాక్యం సెలవిస్తూ ఉంది నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడే నేను అది మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు దేవుడు ఎడల మనము నిలిచి ఉన్నప్పుడు నిలకడగలిగిన ప్రార్థన జీవితం ఉండాలి నాలుగు రోజులు చేసే బత్తి కాదు ఇది మట్టిలో కలిసిపోయేంత వరకు చేసే బత్తిది నాలుగు రోజులు ఉపవాసం ఉండి అయిపోయిన బత్తి కాదు ఇది నలభై రోజుల ఉపవాసం ఉండే బత్తి కాదు ఇది మూడు రోజుల ఉపవాసం ఉండి అయిపోయిన బత్తి కాదు ఇది మనము ఈ లోకములు విడిచి అంతవరకు కూడా మనము నిలకడగలిగిన ప్రార్థన జీవితం కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం చెప్పండి చేయగలుగుతున్నామా ప్రార్థన ఆయన దగ్గర ఆ ప్రార్థనలో నిలవగలుగుతున్నామా నాలుగు రోజులు ప్రార్థన చేసిన తర్వాత ఎందుకులే అని మేము ఉపవాసం ఉన్న తీర్మానం చేసుకున్న తర్వాత ఉపవాసంలో నిలకడ లేకుండా ఏదైనా మరలా తినేస్తున్నామేమో మనలో నిలకడ ఉండాలి ప్రార్థనలో నిలకడ ఉండాలి మందిరంలో నిలకడ ఉండాలి వాక్యము చదవటంలో నిలకడ ఉండాలి దేవుడికి ఇవ్వటంలో నిలకడైన మనసు ఉండాలి ప్రతి విషయంలో నిలకడను సంపాదించుకోవాలి ముందుగా మనము ఆయన ఎందు నిలకడను సంపాదించుకొని ఆయన ఎందు నిలిచి ఉంటే దేవుడు మనకి ఏం అడిగినా అదే సార్ ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి ఈ విషయాన్ని ముందు మీరు ఆయన దగ్గర నిలవండి నిలవటం అంటే ప్రార్థన చేయండి ఆయన దగ్గర మనసును కట్టుకోవడానికి ఇష్టపడండి శారీరక విషయాలన్నీ కట్టుకోవడానికి ఇష్టపడండి అవి మీ హృదయంలోనికి మీ చేతులతో చేయడానికి ఇష్టపడమాకండి మీ తలంపుల ద్వారా చేసిన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టండి మీ కనుల ద్వారా చేసిన పాపములు విడిచిపెట్టండి మీ కాళ్ళ ద్వారా చేసిన పాపములు విడిచిపెట్టి నిలవబడి చూడండి ఏసుప్రభారు నువ్వు నోరు తెరవగానే నీవు కోరుకున్నది దేవుడు నెరవేరుస్తాడు ఆమె చెప్పండి నీవు ఆత్మీయ జీవితంలో నిలబడకుండా ఏ అద్భుతాన్ని చూడలేవు అనుకునేవన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి నువ్వు ఆత్మీయ జీవితంలో నిలబడకుండా సరైన ప్రార్థన జీవితం లేకుండా కృతజ్ఞత లేకుండా ప్రభువు వైపు నీవు మనసు పెట్టకుండా తర్మ తండ్రిని తండ్రిగా భావించకుండా యశమానుడిగా భావించకుండా కాపరిగా భావించకుండా నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే నీ జీవితంలో నీవు అడిగినది దేవుడు ఇవ్వలేడు నా బిడలో హృదయం పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఆశపడతాడు నువ్వు ఎప్పుడైతే నోరు తెరిసి అడగగలుగుతావో పరిశుద్ధంగా ఉండి అప్పుడు దేవుడు నీకు కావలసిన అన్ని కూడా ఆయన సమకూరుస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి అది నేను నేర్చుకున్నాను ఆ విషయాన్ని మీకు చెబుతున్నాను మన హృదయంలో నిలబడకుండా పవిత్రత లేకుండా పరిశుద్ధత లేకుండా మరలా పాత జీవితము మనము ఎంచుకోగలిగితే మన జీవితంలో తీరని నష్టము కలుగుతుంది లేదు దాన్ని విడిచిపెట్టి ప్రభు పాదాల దగ్గరికి మనం రాగలిగి మన దోషములన్నీ కడిగి వేసుకోగలిగితే నోరు తెరిసి అడగక ముందే దేవుడిని కాళ్ళ దగ్గరికి తీసుకుని రాగలిగిన సమర్థత కలిగిన దేవుడు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మైమ పెరుద్దాం హలో లూయో దేవుడి దగ్గర మనం ప్రార్థనా జీవితంలో నిలకడ ఉండాలి నీకేమి తెలియదండి కొంతమంది అంటారు నాకేం తెలియదండి నాకు చదువు లేదండి నేను అసలు ఏం మాట్లాడలేనండి దేవుడు నిన్ను నడిపిస్తాడు నువ్వు ఆయనకి మొర్ర పెడితే దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు చేపల పట్టుకున్న వాళ్ళని ఎన్నుకున్నాడు ఎవరిని ఎన్నుకున్నాడు తట్టలెత్తి వాడిని ఎన్నుకున్నారు ఎవరిని ఎన్నుకున్నాడు అల్పులైన వారిని చదువులైన వారిని ఎన్నుకున్నాడు దేవుడు దేవుడిని ఎన్నుకోగలుగుతాడు నీకు జ్ఞానాన్ని ఇవ్వగలుగుతాడు నీకు తెలివినివ్వగలుగుతాడు సమస్యమును ఆయన దగ్గర నువ్వు మొర్ర పెట్టగలిగితే ఆయన నీకు జవాబునిస్తాడు ఇరి ముప్పై మూడు అధ్యాయము మూడవ వచ్చములు వాక్యం సెలవిస్తాముంది నాకు మొర్ర పెట్టము నీకు నేను ఉత్తరం ఇస్తాను నీవు గ్రహించలేని గొప్ప సంగతులను గోఢమైన సంగతులు నేను నీకు బయలుపరుస్తాను ఆయనకు మర్ర పెట్టాలి నీ చదువులో ఒకవేళ నీకు ఏదైనా అర్థం కావట్లేదా కొన్ని సబ్జెక్టులు అర్థం అవ్వట్లేదా ప్రభు దగ్గర అడుగు ప్రభు నాకు ఇది అర్థం అవ్వట్లేదు సహాయం చేయండి అప్పుడు నీకు సహాయం చేయడానికి ఆయన వస్తాడు ఆమెను చెప్పండి బైబుల్ చదివినప్పుడు నీకేం అర్థం కావట్లా ప్రభువుని అడుగు ప్రభు అని ఇది నాకు అర్థం కావట్లేదు బయలుపరచమని ప్రభు నీకు సహాయం చేస్తాడు అనేకమైన గోడమైన సంగతులు నీకు తెలియపరుస్తాడు ఆమెను చెప్పండి నీ ఉద్యోగంలో ఏదైనా సబ్జెక్టులు అర్థం అవట్లేదా ఉద్యోగంలో ఒకవేళ నీకు ఏదైనా ప్రాజెక్టులు అర్థం కావట్లేదా ప్రభు దగ్గర అడుగు ప్రభునికి సహాయం చేస్తాడు ఆయన ఆయన దగ్గర మర్ర పెట్టిన ప్రతి ఒక్కరికి సహాయము చేసే దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి అలెలుయో ఇరిమే గ్రంథం ఇరవై తొమ్మిది పదమూడు ప్రకారం ఆయన మనం వెతకాలి ఎలాగూ పూర్ణమైన మనస్సుతో మనం ఆయన వెతకాలి మనం నిండు మనస్సుతో ఆయన వెతకాలి జరుగుతుందా లేదో అవుతాదా లేదా కాదు నిండు మనస్సుతో నువ్వు ప్రార్థన చేసే ప్రార్థన చేసినప్పుడల్లా కూడా దేవుడు నీకు వాటిని అనుగ్రహిస్తాడు ఆమె చెప్పండి ఆమె ప్రార్థన చేసినప్పుడల్లా కూడా నీవేమనుకోవాలో తెలుసా యేసు ప్రభు వారు నాకు అది ఇస్తున్నాడు ఏసు ప్రభు దగ్గర నుంచి నేను అది పొందుకుంటున్నాను అంతే విశ్వాసం ఆ విశ్వాసం ఉండాలి ఆమె చెప్పండి ఆయన దగ్గర మనం పొందుకునే ప్రార్థన చేయాలి నువ్వు ఇస్తున్నావు అనాలంతే అది మంచిది మంచి కార్యమైతే దేవుడు తప్పనిసరిగా నా ప్రభు వారు దాన్ని నీ కొరకు సమకూరుస్తారు దేవుడి దగ్గర ఏదైనా అడిగినప్పుడు మనము ఆయన మీద ఆధారపడుతూ నీ చిత్తమైతే దాన్ని జరిగించమని ప్రభువుని అడగడానికి ఇష్టపడదు తొందరపాటుగా మనం మాట్లాడేస్తే దానివల్ల తీరని నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి దేవుడి దగ్గర మాట్లాడినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి నిదానించి మాట్లాడాలి సిద్ధం చేసుకోవాలి అందుకని దావీదు ఉదయకాలం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన ఏం చేసుకుంటున్నాడు సిద్ధం చేసుకొని వస్తున్నాడు ఏదో అప్పటికప్పుడు రెండు మాటలు మాట్లాడేలా సిద్ధం చేసుకొని వస్తున్నాడు ప్రభు దగ్గర సిద్ధమై రావాలి నువ్వు ఎవరి గురించి ప్రార్థన చేయాలనుకున్నావు సిద్ధమై రావాలి దేని గురించి ప్రార్థన చేయాలని సిద్ధమై రావాలి నువ్వు ప్రార్థన చేసినది దేవుడికి మంచిదైతే దేవుడు దాన్ని సఫలము చేయగలుగుతాడు తప్పనిసరిగా నెరవేర్చుతాడు ఏ ప్రార్థన చేసినా నువ్వు పొందుకుంటున్నావని మాటను జ్ఞాపకము చేసుకుని ఆ విశ్వాసంతో ప్రార్థన చేయాలి ఆమె చెప్పండి మార్కు శువార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ చములో వాక్యం సెలవిస్తూ ఉంది అందుచేత ప్రార్థన చేసినప్పుడల్లా మీరు అడుగు వాటి నెల్లా పొందుకున్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను ఆమె చెప్పండి ఆమె దేవుడి దగ్గర నేనేం ప్రార్థన చేసిన అది అడిగి అంటే దేవుడి దగ్గర ముందు చెప్పే ముందు కొద్దిగా ఆలోచించే ఇది ఎంతవరకు కరెక్టు అని ఆలోచించి ప్రభు దగ్గర ఆ విషయాన్ని చెప్పి ఆ విషయంలో నేను ఇన్వాల్వ్ అవుతాను అంటే మనం పొందుకుంటున్నాము దేవుడు నాకు చెయ్యబోతున్నాడని విశ్వాసం కలిగి మనం ఆ ప్రార్థన చేయగలిగితే తప్పక మన జీవితంలో మనం ఏదైతే కోరుకుంటున్నామో అది అతి త్వరలోనే దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు ఆమె ఐదవ వచ్చిన సమయమును పోని యొక్క సద్వినియోగం చేసుకునిచ్చు వారి ఏడల జ్ఞానము కలిగి నడుచుకునే మూడవది సమయాన్ని ఏం చేసుకోకూడదు మనం పోనీయకూడదు సద్వినియోగం చేసుకోవాలి దేవుడు మనకు ఇచ్చాడు ఇరవై నాలుగు గంటల సమయాన్ని ఇచ్చాడు ఉదయం నుంచి మనకు ఈ యొక్క గంటలు ఒక్కొక్క గంట ఒక్కొక్క గంట అతి వేగంగా వెళ్ళిపోతుంది ఈ రోజు వెళ్ళిపోయింది రేపు వస్తుందా ఈ సమయం మరలా మనం వెనక్కి తీసుకోలేం కనుక సమయముని ఏ రోజు పోనివ్వకూడదు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకు ఆ మాటని చెప్పగలుగుతున్నామంటే ఎందుకనంటే దేవుడు మనకు ఒక ఆయుష్నిచ్చాడు కొన్ని సంవత్సరాలు ఈ భూమి మీద బతకడానికి అవకాశం ఇచ్చాడు సమయమును కానీ మనం సద్వినియోగం చేసుకోకపోతే ఈ ఆయుష్ అంతా కూడా వృధా అయిపోతుంది మన జీవితంలో ఏమీ సాధించలేని వారిగా దేవుడికి నమ్మకమైన జీవితం లేని వారిగా దేవుడి విషయంలో మంచి ఫలాలు లేని వారిగా ఒత్తినే మిగిలిపోతామనే మాటను జ్ఞాపకం చేసుకొని దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలంలో డెబ్బై సంవత్సరాలు ఇచ్చిన ఎనభై సంవత్సరాలు ఇచ్చినా నువ్వు ఒకవేళ ఒక పది సంవత్సరాల బ్రతికే అవకాశం ఇచ్చినా ఐదు సంవత్సరాల బ్రతికే అవకాశం ఇచ్చినా ఒకవేళ ఒకరోజు తికే అవకాశం ఇచ్చిన ఈ ఒక రోజు కూడా నమ్మకంగా జీవించి సమయమును పోనివ్వకుండా ప్రతిసారి దేవుని కొరకు దేవుని రాజ్యము కొరకు దేవుడు యజమానుడిగా నాకు ఉండాలని మాటను జ్ఞాపకం చేసుకుని కుటుంబ బాధ్యతలు కలిగి సంఘ బాధ్యతలు కలిగి దేవుడికి నమ్మకమైన భక్తిని ఎవరు కొనసాగిస్తారో వారి జీవితంలో సమయమును సద్వినియోగం చేసుకుంటారు వారు జ్ఞానవంతులుగా ఉంటారు ఆమె చెప్పండి సమయమును సద్వినియోగం చేసుకోకుండా ఎప్పటికప్పుడు పండుకుంటూ ఏదో తినేసి పండుకోవడం పండుకోడు తీరిసే పండుకుంటే వారు అప్పగించాలి నేను ఇన్ని సంవత్సరాలు నీకు వయసునిచ్చాను ఇంత సమయం నిద్రపోయావు ఈ సమయంలో తిండికే ఖర్చు పెట్టావు ఈ సమయంలో వ్యర్థముగా నువ్వు మాట్లాడావు ఈ సమయంలో వ్యర్థముగా సమయాన్ని గడిపావు అందుకనే ఈ యొక్క కఠినమైన శిక్ష నీకు విధిస్తున్నానని దేవుడు శిక్ష విధించే అవకాశం ఉంటుంది సమయమును కూడా నీ సమయమును పోనీకు దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇష్టపడాలి ఆరో వచ్చిన ప్రతి మనిషిని ఎలాగూ ప్రతి ఇవ్వవలెనో అది మీకు తెలుసుకునేటకు మీ సంభాషణ ఉప్పివేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలిగినదే కృపాసహితముగా ఉండవలను ఆమె చెప్పండి మనుషులు మాటలు చెబుతున్నప్పుడు మనుషులు మాటల్లో సంభాషించుచున్నప్పుడు వారు ఒక మాటకి ఒక మాట వారు ఆ వివరణ తెలియపరుచుకునేటప్పుడు నీవు నలుగురు మధ్య ఉన్నప్పుడు లేదా నీ స్నేహితుల దగ్గర ఉన్నప్పుడు నీ మాట ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా రుచి కలిగినదిగా ఉండాలి కొందరు మాటలు ఎలా ఉంటాయంటే ఇక జీవితాలను నాశనం అయిపోయిన ఆ మాటలు మాట్లాడతారు కుటుంబాన్ని ఎడదీసే మాటలు మాట్లాడతారు భార్యాభర్తలు ఎడదీసే మాటలు మాట్లాడుతారు కుటుంబముల కలహాలు వచ్చే మాటలు మాట్లాడతారు కొంతమంది ఏమో సంఘములు అయినామో ఆ మాటలు మాట్లాడుతుంటే ఇక మందిరానికి వెళ్ళబుద్దు అవ్వదు కొంతమంది మాట్లాడుతూ ఉంటే అంటే సంభాషణ మీది రుచి కలిగినదిగా లేదు చేదు కలిగినదిగా ఉంటుంది నీవు ఎదుటి మనిషితో మాట్లాడినప్పుడు లేదా నువ్వు నలుగు ముగ్గురితో మాట్లాడినప్పుడు నీ మాట సంభాషణ ఉప్పు వేసినట్లుగా అనగా రుచి కలిగినదిగా ఉండాలి అంటే ఎదుటి వారికి అది ఉపయోగకరంగా ఉండాలి ఎదుటి వారిని బలపరిచేదిగా ఉండాలి ఎదుటి వారిని స్థిరపరిచేదిగా ఉండాలి ఎదుటి వారిని ప్రోత్సాహపరిచేదిగా ఉండాలి అలాంటి మాటలు మాట్లాడగలిగితే యజమానుడు నిన్ను చూసి సంతోషించగలుగుతాడు దేవునికి స్తోత్రం చెప్పండి దేవుడు బిడ్డలు ఎప్పుడు కూడా అశుభమైన మాటలు మాట్లాడురు దేవుడి బిడ్డలు ఎప్పుడు కూడా వంకరి మాటలు మాట్లాడురు దేవుడి బిడ్డలు ఎప్పుడు కూడా రుచి కలిగిన మాటలే మాట్లాడతారు ఆమె చెప్పండి నీ దగ్గర ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నప్పుడు లేదు ఏ సహాయాన్ని వారు కోరుకోవాలని ఆశపడుతున్నప్పుడు లేదంటే ఏ ఇబ్బందులోనే ఉన్నప్పుడు వారికి శుభకరమైన వచ్చినాలే మాట్లాడాలి అలాగా ఆరోగ్యం బాగోలేదా చచ్చిపోతాడేమో చాలా వయసు అయిపోయింది కదా వయసు అయిపోయింది అయినప్పటికీ కూడా చచ్చిపోతారనే మాటను కూడా మన నోట నుంచి రాకూడదు కొంతమంది మాట్లాడుతారు చేసిందంత చేశాడు కదా ఈరోజు అనుభవిస్తున్నాడు పర్వాలేదులే ఇది శుభకరమైన మాట కాదు ఇది రుచికరమైన మాట కాదు నీ మాటలు జాగ్రత్త కలిగి ఉండాలి నీ కుటుంబంలో నీ మాటలు జాగ్రత్త కలిగి ఉండాలి అది నీ బిడ్డలు ప్రోత్సాహపరిచేదిగా ఉండాలి నీ బిడ్డలను మంచి మార్గంలో నడిపించేదిగా ఉండాలి కొంతమంది పిల్లలను నువ్వు ఇంకా పనికి రావురా నీకు అసలు జ్ఞానము లేదురా జ్ఞానం లేని వాడిగా ఉంటున్నావురా అని పదే పది సార్లు అంటే దేవుడు ఎంత నొచ్చుకుంటాడు ఎందుకో తెలుసా మనకందరికీ తండ్రి ఎవరు పరమ తండ్రి ఆయన బిడ్డలుగా మనం అందరం ఉన్నాం నీ పిల్లవాడు కూడా వారు యజమానుడిగానే ఉన్నాడు తండ్రిగానే ఉన్నాడు పసిపిల్లలు స్త్రీలు పురుషులు అనే భేదము లేదు ఆయనకి అందరూ కూడా ఆయన పిల్లలే అందరూ భూమి మీద ఉన్నవారు అందరూ కూడా ఆయన పిల్లలే లింగ భేదము లేదు పురుషుడు స్త్రీ అని లేదు పిల్లలు వృద్ధులు అని లేదు అందరూ ఆయన పిల్లలే మరి ఆయన పిల్లలను ఉద్దేశిస్తుంటే ఆయన పిల్లలు హేళన మాట్లాడుతుంటే ఆయనకి బాధ ఉండదా బాధ ఉంటుంది అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది సహోదరులు ఐక్యత కలిగి ఉండుటే ఎంత మేలో ఎంత మోనో పక్కన వారితో సహోదరులతో ఐక్యత కలిగి ఉండవు మందిరానికి వస్తారు వీరు మందిరానికి వస్తారు వారు మందిరానికి వస్తారు కానీ వీరి మాటల సందర్భము మాత్రము ఉప్పు వేసినట్లుగా ఉండదు ఎరగ కొట్టినట్లుగా ఉంటుంది కర్ర పట్టుకొని కొట్టినట్లుగా ఉంటుంది కొంతమంది పుల్ల ఇరిగిపోయినట్లు మాట్లాడతారు అని అంటారు ఓతపదంగా అవునా అంటే ఇంక అక్కడతో అది అయిపోయింది ఇంక ఆ మనసులను గాయం చేసే మాటలు మాట్లాడతారు అది సరైన లక్షణం కాదు నువ్వు నిజంగా దేవుడి బిడ్డ గనుక నిజమైన దేవుడి బిడ్డలు ఎప్పుడు వారు నోట నుంచి శుభాలే పలుకుతారు ఆమె చెప్పండి దేవుడు మొదటిగా అన్నాడు ఇదిగో నాకు పిల్లలై ఉన్నారు మీరు నేను మీకు పరమ తండ్రిగా యజమానుడిగా ఉన్నాను అంటున్నాను అది నెంబర్ వన్ నెంబర్ టూ మీరు నిలకడ కలిగి ప్రార్థన ఎందు కృతజ్ఞత కలిగి ఉండాలి నేను యజమానుడు అని ఎప్పటికప్పుడు మీరు గ్రహించుకోవాలి లేదా జ్ఞాపకము చేసుకోవాలి మూడవది ఆయన అంటున్నాడు సమయమును పోనీ ఏం చేసుకోవాలి మనము సద్వినియోగం చేసుకోవాలి నాలుగవది మీ సంభాషణ ఉప్పివేసినట్లుగా రుచి కలిగినదిగా ఉండాలి అలాగ మన జీవితమును మనం సరిచేసుకోగలిగితే దేవుడు మీకు సహాయము చేయగలుగుతాడు అపోడైన పౌలు గారు ఆ కొలసీలో ఉన్న వారందరికీ మాట చెప్పారు మీరు వృష్టి కలిగిన మాటలు మాట్లాడాలి సమయమును సద్వినియోగము చేసుకోవాలి మీరు ప్రార్థన జీవితము కృతజ్ఞత కలిగి ఉండాలి యజమానుని మరిచిపోకూడదు అనే మాటను జ్ఞాపకం చేశాడు ఈరోజు మీరు కూడా మీరు వ్యాపారం చేస్తున్నా ఉద్యోగం చేస్తున్నా చేతి పని చేస్తున్నా కుటుంబాన్ని నడిపించుకుంటున్నా ఎవరిని బట్టి మీరు మీ జ్ఞానముని బట్టి మీ తెలివిని బట్టి మీ ఆలోచన బట్టి అనుకుంటున్నారేమో ఆ మాట నీ మధ్యలోనికి ఎప్పుడూ కలలో కూడా రాకూడదు ఎందుకో తెలుసా నువ్వు అసలు ఇలా బ్రతికి ఉన్నావు వ్యాపారం చేస్తున్నావు ఉద్యోగం చేస్తున్నావు చేతి పని చేస్తున్నావు ఆరోగ్యంగా ఉన్నావంటే ఆ యజమానుడే నీకు సహాయము చేస్తున్నారు ఆయన లేకుండా ఏది జరగదు ఆయన లేకుండా నీ జీవితము నిలబడదు ఆయన లేకుండా నీ ప్రాణం నిలబడదు కనుక ఆయన మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి అటు కృప సుప్రభు వారు మనకందరికీ ఈ కాల సమయం ముందు కలుగు చేసి నడిపించునుగాక మీ ప్రార్థనా అవసరతల కొరకు మరియు కానుకలు పంపించవలసిన మా చిరునామా పాస్టటి బాబురావు ఆదరణ ప్రేయర్ మినిస్ట్రీస్ ఉండి పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ మా ఫోన్ నంబర్స్ ఎయిట్ డబల్ త్రీ వన్ ఎయిట్ వన్ టూ త్రీ మరియు జీరో డబల్ ఎయిట్ వన్ సిక్స్ టూ సెవెన్ సిక్స్ త్రీ టూ త్రీ మిమ్మల్ని ఆమెన్